गौरव मुख्यमंत्री गार जगनमोहन रेड्डी गारु मन राष्ट्र ప్రజలు కందిస్తూ ఉన్నారు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు అందుకే ప్రజలు మా నమ్మకం నువ్వే జగనన్న జగనన్నే మా భవిష్యత్తు అని ఆంధ్రరాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా నినదిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పినా జనం మాత్రం జగననే నిజంతోనే ఉంటారని గంటాపదంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే అతను 2014లో 600 హామీలతో ఒక మానిఫెస్టో ఇచ్చారు కదా ఆ మానిఫెస్టో పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఎన్ని హామీలు నెరవేర్చారో ఎన్ని నెరవేర్చలేదో తెలిసిపోతది ప్రజలే అప్పుడు చీపుర్లు తిరిగేసుకుంటే పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే 3 సార్లు మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఏం చేశారో చెప్పలేని మీరు ఎక్కడ కేవలం 3.5-4 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్లి మేము మంచి చేస్తే మాకు ఓటు వేయండి అని చెప్పే దమ్మున ధైర్యమున్న జగనన్న ఎక్కడని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి ఎప్పటికైనా అబద్ధాలు చెప్పడం ఆపండి అప్పుడేనా 2024లో కనీసం ప్రతిపక్ష స్థానమేనా మీకు మిగులుస్తారు ప్రజలు అలాగే రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా జగనన్న మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కనుమరుగైపోవడం ఖాయమని తెలియజేస్తూ ఉన్నాను జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఇది నేను చెప్పడం కాదు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా దీన్ని గంటాపదంగా చెప్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా తన అబద్ధాలు మానుకోవాల్సిందిగా హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ తెంబల్లేని ఎన్నికలు అవన్నీ కూడా మా పెద్దలు మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది నిజమైన పేదలు లబ్ధిదారులు జగనన్న సంక్షేమ పథకాలతో ఎంతో సంతోషంగా ఉన్నారు అది 2024 ఎన్నికల్లో దాన్ని నిరూపించబోతున్నారు మేనిఫెస్టో దగ్గర పెట్టుకొని మనం చూద్దాం 98.4% నెరవేర్చారో లేదో మనం